నమస్కారం, నేను మీ మహేశ్వరి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో వరల్డ్ ఫేమస్ హై పెయిన్ అస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతోనే ఉన్నారు. గురుగారితో మాట్లాడి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం మా మహేశ్వరి. గురుగారు ఎలా ఉన్నారండి? చాలా మంది నిత్యం రోజు పూజ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు రోజు తలస్నానం చేసి పూజ చేయాలా, లేకపోతే తలస్నానం చేయకుండా కూడా పూజ చేయవచ్చా? అసలు స్నానం అనేది ఎందుకు చేస్తామంటే, మన శరీర శుద్ధి, బాహ్య శుద్ధి చేసుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన తపస్సులు చేస్తారు ఋషులు, వాళ్ళు స్నానాలు ఏం చేయరుగా, వాళ్ళు కూర్చుంటారు, ధ్యానం చేస్తారు, మట్టి పట్టేస్తుంది, పుట్టలు పట్టేస్తే వాల్మీకి మహర్షి అయిపోయాడు, పోయేవాడు మహర్షి అయిపోయాడు. అంటే వాళ్ళు ఏమైనా స్నానాలు చేస్తూ కూర్చున్నారా? లేదండి. లేదు. అలాగని చెప్పి మనం ఇప్పుడు చెప్తే, అసలే ఇప్పుడు స్నానాలు చేయట్లేదు జనరేషన్ అంతా. మా హాస్టల్లో ఉన్న మా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా 3 రోజులకోసారి 4 రోజులకోసారి స్నానం చేసేవాళ్ళు చేయరు. అందుకోసం అని చెప్పేసి శరీర శుద్ధి, భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు శరీర శుద్ధి ఉండాలి, కాబట్టి స్నానం చేయాలి. బాగుంది. ఆ తర్వాత దీన్ని ఇంకా అడ్వాన్స్ గా చేసేసి అలాంటి స్నానం చేయాలా అని చెప్తున్నారు వీళ్ళు. ఇందులో పేషెంట్స్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, ఏమో మా ప్రముఖ పండితులు అంటున్నారు, మరి వీళ్ళంతా కూడా స్వామీజీలు చెప్పేస్తున్నారని చెప్పేసి వీళ్ళ ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, తలంటి స్నానాలు చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి జ్వరాలు వస్తాయన్నమాట, జబ్బు పడిపోతారు. వీళ్ళేమిటి, మరి మేము బ్రహ్మచర్యం పాటించలేదు కదా, అందువల్ల దంపతులు అనేటటువంటి వాళ్ళు, అందుకని తలంటి స్నానం చేయాలేమో అని చాలా మందికి అపోకుంటుంది. దానికి దీనికి సంబంధమే లేదు. మనం క్లీన్లీనెస్ కోసం మనం ఏంటంటే తలంటు స్నానం అనేది వారంకి ఒకసారి 2 సార్లు చేస్తారు. ఆడవాళ్ళకి చాలా పెద్దగా జుట్టు ఉంటుంది కాబట్టి మీకు రోజు చేయాల్సినటువంటి అవసరం లేదనమాట. నెక్స్ట్ అంతఃకరణ శుద్ధి. భరత్ అని నేను సినిమాలో అంతఃకరణ శుద్ధి అంటాడు సీఎం మహేష్ బాబు. మరి ఈ అంతఃకరణ శుద్ధి ఎవరు చేస్తారు? మరి స్నానం బయట చేసేస్తున్నారు, సోపులు ఉన్నాయి కాబట్టి రాసేస్తున్నాం. మనసులో కుళ్ళు, కుట్రలు, అసూయలు, వాడేదక్కకూడదు, వీడేదక్కకూడదు, ఇవి కూడా క్లీన్ చేయాలా? క్లీన్సింగ్ అంతఃకరణ లోపల, క్లీన్సింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే లోపల మరి తేగులు అన్ని, మటన్ చికెన్ తినేస్తే మనం ఉంటాం, మరి అవన్నీ 48 గంటల దాకా మటన్ లో చికెన్ లో అరగవు, మరి అదే మరి క్లీన్ చేస్తారు. అందుకనే షిర్డి సాయినాథుడు ఏం చేసేవాడు అంటే, డైలీ పేగులు ఇలా తీసేసి అదొక యోగం అనమాట, దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ లోనకు పెట్టేసేవాడు. అలాగే భోజ మహారాజు ఏం చేసేవాడు అంటే, ఇక్కడ డెప్ ఉంటుంది మనకి స్కెలిటన్, దాన్ని ఇలా నొక్కి ఇలా తీస్తే స్కల్ బయటకు వచ్చేస్తుంది, వచ్చేస్తే మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ డెప్ప పెట్టేసేవాడు. ఒక రోజున అలా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత భోజ మహారాజుకి విపరీతమైన తలనొప్పి వచ్చేస్తుంది. అప్పుడు అశ్విని దేవతలను పిలుస్తారు, దేవతలకి ఇది కాబట్టి గాడ్స్ కి డాక్టర్లు అనమాట, వాళ్ళు వచ్చి ఇలా స్కల్ తీసి ఇలా తీస్తారు భోజరాజుది. ఎందుకంటే ఇంత చేపపిల్ల పుట్టుకుని ఎగురుతుంది, అంటే ఈయన క్లీనింగ్ చేసినప్పుడు ఆ చెరువులో చిన్న పిల్ల వచ్చేసింది, అది కొంచెం పెద్ద అయిపోయింది, లిక్విడ్ మన స్కల్లో ఉంటుంది కాబట్టి పెద్ద అయిపోయింది. కాబట్టి ఇవన్నీ కూడా క్లీన్సింగ్ ప్రాసెసెస్ అనమాట. కాబట్టి మనం మెయిన్ గా భగవంతుడికి మనం చేసినప్పుడు కుళ్ళు, కపటాలు ఇవన్నీ కూడా పోవాలి. ఇప్పుడు ఈ శరీరము, మరి ఇంట్లో స్నానాలు చేసేటప్పుడు నదుల్లో ఎందుకు స్నానాలు చేస్తాం? ఇళ్లలో స్నానాలు, తలంటి స్నానాలు చేసేస్తున్నాం అనుకుందాం, నదుల్లో అక్కడ శరీరం మాత్రమే సిద్ధ అవుతుంది, లోపల మనసు ఉంది, ఇంకా ఆత్మ ఉంది. ఈ రెండు క్లీన్ అవ్వాలంటే జీవ నదుల్లో చేస్తేనే క్లీన్ అవుతాయి. కాబట్టి నదుల ఒడ్డుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీలున్నంత వరకు నదుల్లో స్నానం చేస్తారు. మేము గోదావరి కృష్ణా నది ఒడ్డుల్లో పెరిగాము, రాజమండ్రి విజయవాడ. సో మేము అస్తమానం గోదావరిలో మా ఊరు వాళ్ళంతా కూడా చేస్తారు. లేనటువంటి వాళ్ళు పుష్కరాల సమయంలోనో, లేకపోతే నదిలో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీర్థక్షేత్రాల్లో, తీర్థాల్లో స్నానం చేయడం అనేది కంపల్సరీ. ఎందుకు చేస్తామంటే ఆత్మ క్లీన్ అవుతుంది. ఆత్మ క్లీన్ అవ్వాలా, మనసు క్లీన్ అవ్వాలా, శరీరం క్లీన్ అవ్వాలా. అందుకోసం ప్రతిరోజు చాతస్థంగా స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్వయంగా మా అమ్మగారే ఉన్నారు, ఇప్పుడు కూడా ఆమె ఏం చేస్తారంటే, ఆమె బాత్రూమ్ కి వెళ్ళారనుకో, వాష్రూమ్ కి వెళితే మళ్ళీ తలంటి స్నానం చేస్తాం అనమాట. అలా మరి ఇప్పుడు ఆ చెప్పిన స్వామీజీలు, ఇప్పుడు ఉన్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు ఎంతో కాలం చెప్తున్నారు కాబట్టి ఆయన, ఆమె మైండ్ కి ఇంజెక్ట్ అయిపోయింది. అవసరం లేదమ్మా అని చెప్పినా సరే మా చేత కూడా కడిగిచ్చేసేవారు, కాళ్ళు చేతులు, కాళ్ళు చేతులు కడుక్కుంటారు ఎలాగో క్లీన్లీనెస్ కోసం. మళ్ళీ స్నానం చేసేయడం, మళ్ళీ దాంట్లో తలంటి స్నానం చేసేయడం, ఆ తర్వాత మళ్ళీ బట్టలు మార్చడం, మడికట్టడం, ఇలా ఉందన్నమాట. కాబట్టి ఇదంతా చేస్తాం అన్నమాట, అవసరం లేదు. మనం శుక్రవారం చేసే బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు శుక్రవారం తలంటి స్నానం చేస్తే సరిపోద్ది. గురువారం బ్యాచ్ ఉంటుంది, సాయిబాబా, దత్తాత్రేయుడు, ఆ రోజు గురువారం. సోమవారం బ్యాచ్, సోమవారం తలంటి స్నానం చేస్తే చాలు. వారానికి ఒకసారి చేస్తే చాలు,
కొంతమంది 2 వారాలు చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, 2 సార్లు చాలు క్లీన్నెస్ తలంటి స్నానం. కాబట్టి మిగతా రోజుల్లో బ్రహ్మాండంగా నిర్మహవటంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తిన్నా కూడా ఏమీ అవసరం లేదు. మామూలు స్నానం చేసి ఒక అధర్మణ మీద పండితుడిగా నేను చెప్తున్నాను, ఒక ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు, ఇప్పుడున్నటువంటి గురువులు, స్వామీజీలు, వీళ్ళందరి దగ్గర నేను చిన్నప్పుడు తిరిగేసి శిష్యర్కం చేశాను. కాబట్టి నేనెవరో వాళ్ళకి తెలుసు. నా స్పీచ్, నా మోడర్నిటీ, నా ఆలోచన విధానము, నేను ఐఐటి మెడ్రాస్ లో ఇంజనీరింగ్ ఫిజిక్స్ లో నేను డాక్టరేట్ చేసినటువంటి వాడిని ఫిజిక్స్ సబ్జెక్ట్ లో. కాబట్టి వాళ్ళకి తెలుసు నేను ఒక ఒక ప్రొఫెసర్ అని, తర్వాత ఒక అధర్మణ మీద పండితులని. దీంట్లో ఏ విధమైనటువంటి ఆక్షేపణ లేదు. వాట్ ఐ టోల్డ్, వాట్ ఐ టెల్ ఇస్ ఫైనల్. కాబట్టి తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు, మామూలు స్నానం చాలు. రోజు తలంటి స్నానం చేయకపోయినా పర్వాలేదు, మామూలు స్నానం చేసినా పర్వాలేదు. పేషెంట్స్ ఉంటారు పాపం, ముసలి వాళ్ళు, వికలాంగులు, అలాంటి వాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని పూజ చేసుకుంటే చాలు. వాళ్ళు వాళ్ళ వీలుని బట్టి పాపం 2 రోజులు ఒక రోజుతో స్నానం చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. గురుగారు చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు. ధన్యవాదాలు.